హలో, నేను పామరాయ్ గ్రామ రైతును. నా పేరు కె వెంకటరమణ. మన రైతు సోదరులకందరికీ నమస్కారములు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్కి నా హృదయపూర్వక అభినందనలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనకు వచ్చి మన రైతుల కోరికలు తీర్చడానికి మన అనంతపురం వచ్చాడు. ఇప్పుడు మన రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక పండిన పంటలు స్టోరేజ్ పెట్టుకోవడానికి టమాటాలు కానీ మిరప కానీ వేరుశనగకాయల కంటే ఇళ్లలో పెట్టుకుంటాము. టమాటాలు మిరపకాయలు దోస కర్బూజా ఈ పంటలన్నీ స్టోరేజ్ పెట్టుకోవడానికి మనకి గిడ్డంగులు లేవు. ఆ స్టోరేజ్ పెట్టుకోవడానికి శీతల గిడ్డంగులు ఉంటే అవి స్టోరేజ్ పెట్టుకొని ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన అనంతపురానికి 100 TMC నీరు అయితే సరిపోతుంది. ఆ నీరు ఎత్తిపోతుగల పథకం కింద ఇస్తే మనకు బాగుంటుంది అని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ కోరుతున్నాం. పవన్ కళ్యాణ్కి, ఇక్కడ వచ్చిన పెద్దలు పిల్లలందరికీ నా అభిపూర్వక నమస్కారములు. రాయలసీమలో అనంతపురము వెనుకబడినది అంటే వర్షాభావంతో బోర్లేసుకున్నాము, పంటలు పండిస్తున్నాము, నాసిరకం దొరుకుతుంది. ఇంతకుముందు చెప్పారు నాసిరకంతోనే మన పంటలు వెనుకబడుతాం దీన్ని, అది వాస్తవమే అందరికీ తెలుసు. అయితే కష్టపడి పండించిన పంట బజారు పాలవుతుంది గిట్టుబాటు ధర లేక. మనము ఏ ప్రభుత్వమైనా కూడా మన గిట్టుబాటు ధర చేసి రైతుకు అందుబాటులో ఉంటే రైతు వెన్నెముక లాంటి వాడు అంటని చెప్పి అందరూ అంటున్నారు, అందరికీ తెలుసది. మరి ఇప్పుడు అన్న వరి పైరు పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకున్నాడు? రైతును ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లితే మన రాష్ట్రానికే కాదు దేశానికే అభివృద్ధి అవుతారు రైతు. ఇంతకుముందు నాశనం అన్నారు, రైతును నాశనం చేస్తే రాష్ట్రమే నాశనం అవుతుంది. మరి రైతును ముందు పెట్టుకొని నడిస్తేనే ఏ ప్రభుత్వం అయినా కూడా ముందుకు నడుస్తుంది. మన తాత తాత తరం నుంచి కూడా రైతుతోనే అన్నం తింటున్నాం. మరి అన్నం తట్ట పెట్టుకునే కూడా రైతుే కనపడతాడు, కానీ ఎవరు కనపడరు, కనపడతారా? వర్షాభావంతో మన దేవుడు సహకరిస్తేనే మనకు పంట. మరి ఇప్పుడు మన రాష్ట్రంలోనే మన అనంతపురం కరువు జిల్లా, నీళ్ళు వస్తేనే పంట పండేది. ఈ సంవత్సరము దేవుని దయ వల్ల వర్షముతో వచ్చిన దానివల్ల మనం పంట పండించుకున్నాము, అంతో ఇంతో చేకూర్చింది. అయితే గిట్టుబాటు ధర లేక వెనుకబడి ఉన్నాము, దానివల్ల మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నా ఖచ్చితంగా పంట దేశానికి పండిస్తేనే బలం అంటే చెప్పని బొమ్మ కూడా ఉన్నాడు అన్న. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.